వెల్కమ్ బ్యాక్. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని పెట్టడం దేనికి సంకేతం? జిన్నా రేపిన జ్వాలలు ఇంకా వదలట్లేదా? ముఖ్యంగా దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా వేర్పాటువాదాన్ని వినిపించిన ఒక నాయకుడు, పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడు, అదేవిధంగా ఆ తదనంతర పరిణామాల్లో విభజన సమయంలో మారణ హోమానికి కారకుడిగా కూడా జిన్నాను అభివర్ణిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి చిత్రపటం ఈ దేశంలోని యూనివర్సిటీలో ఎలా పెడతారు అనే ప్రశ్న ఖచ్చితంగా రైజ్ అవుతోంది. ఫస్ట్ ఈ అంశాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అండ్ విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి శశిధర్ గారు. నమస్కారం శశిధర్ గారు అండ్ గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. ఫస్ట్ గిరిధర్ గారు, అసలు ఏంటి, ఏం జరుగుతోంది, అసలు యూనివర్సిటీస్లో జరుగుతున్న ఈ వింత వాదనలకు ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పుడు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లో ఇప్పుడు ఫోటో ఈ రోజు పెట్టలేదు, అది మనం క్లారిఫై చేసుకోవాలి. ఇది ముందు నుంచి ఉంది, అది గుర్తించి ఈరోజు దాన్ని ప్రశ్నించారు. సో మనం టెక్నికల్ ఆస్పెక్ట్ లో మనం అంటే ప్రజలు ఈ రోజే పెట్టారని చెప్పి దాన్ని ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వకూడదు. ఇది ముందు నుంచి ఉంది, ఇది ఎప్పుడో తీసేయవలసింది కానీ తీయలేదు. సో ఎందుకు తీయలేదు అని ప్రశ్నించడం కరెక్ట్, కానీ ఇప్పుడు పెట్టింది అన్నది తప్పుది. తర్వాత జిన్నా అన్న వ్యక్తి ఒక ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తి, అతను సొంతగా స్వతహాగా ఒక స్వచ్ఛమైన నిజమైన ముస్లిమ్స్ ఎవరైతే వాళ్ళ మతం ప్రకారం గొప్పగా భావిస్తారో అటువంటి వ్యక్తి కాదు. వాళ్ళకు నిషేధించబడిన పోర్క్ తినేవాడు, ఆల్కహాల్ అంటే మందు తాగేవాడు, జూదం ఆడేవాడు, బ్రిటిష్ డ్రెస్ వేసుకునేవాడు, మొత్తం ఒక బ్రిటిషర్ లాగానే బతికాడు. అంటే ముస్లిం లాగా ఏ కొసాన బతకలేదు అతను. ముస్లింస్కి అతను ప్రతీక కానే కాదు, ఒకటి. రెండు, ముస్లిమ్స్ అన్నవాళ్ళు ఈ దేశంలో ఒక భాగం కాదు, మా సమాజం వేరే అన్న ఒక దృక్పథం, ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి. దేశం విభజించబడిన తర్వాత కూడా ఆ భావజాలము, అటువంటి అతను ప్రతిపాదించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నమ్ముతున్న వాళ్ళు ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్నారు. సో పాకిస్తాన్ అన్నది ఒక లీగల్ స్టేటే కావచ్చు, కాక అది కాన్సెప్ట్, మెంటల్ కాన్సెప్ట్, అది ఒక ఐడియాలజీ. ఐడియాలజీ అనేది బార్డర్స్ దాటి ఇటు అటు రెండు దిక్కులు ఉన్నాయి కూడాను. ఈ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఇటువంటి భావజాలాన్ని పెంచే ప్రక్రియ చేస్తూ అటువంటి నేతల్ని చాలామంది సృష్టించారు వాళ్ళు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దాని దగ్గరలోనే ఉన్న దేవ్బంద్ మద్రసా, ఈ రెండు పాకిస్తాన్ ఒక ఫార్మేషన్కి కారకులు వీళ్ళిద్దరు కూడాను. వాళ్ళు దేవ్బందీస్ అంటారు. దేవ్బంద్ ప్రేరణ వల్లనే పాకిస్తాన్ వచ్చింది. దురదృష్టవశాత్తు దేవ్బంద్ జియోగ్రాఫికల్ ఇండియాలో ఉండడం వల్ల వాళ్ళు యాక్చువల్గా వెస్ట్రన్ యూపీ కూడా పాకిస్తాన్లో ఉండాలి అని, అంటే మీకు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, సెంట్రల్ పాకిస్తాన్ కావాలి అని చెప్పి పోరాడారు జిన్నా కూడా. అంటే దేవ్బంద్ పాకిస్తాన్ అంటే సెంట్రల్ ఇండియాలో కూడా పాకిస్తాన్ ఉండాలి అని వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళ దురదృష్టవశాత్తు అది కుదరలేదు. ఈ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, ఈ దేవ్బంద్ ఈ రెండు కూడాను గంగా నదికి యమునా నదికి మధ్యలో ఉంటాయి. అందుకని ఈ సెక్యులర్ లిబరలిస్ట్ ఎవరైతే తనను గొప్పగా వర్ణించుకుంటారో వాళ్ళ కొత్త పదాన్ని తీసుకొచ్చారు, గంగా జమున తెహజీబ్ అని తీసుకొచ్చారు. అంటే యమున ముస్లింస్కి, గంగా హిందూస్కి అన్నట్టు వాళ్ళు వర్ణించేసుకున్నారు. యమున తటం మీద శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉండేవారు, మథుర ఉంది, బృందావనం ఉంది, ఇవన్నీ మర్చిపోయి హిందూ ముస్లింస్కి రెండు నదుల్ని వాళ్ళు బైఫర్కేట్ చేసేసారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ యమునా నది వడ్డు మీద ఉంది. సో అక్కడ వాళ్ళు చేసిన ప్రక్రియ అంతా కూడాను ఇటువంటి హిందువుల వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని పెంచి పోషించి పాకిస్తాన్ని తయారు చేసినటువంటి నాయకులను వాళ్ళు తయారు చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అది సెక్యులర్ యూనివర్సిటీ అయింది. సెక్యులర్ యూనివర్సిటీ అయి సెంట్రల్ ఫండింగ్ వచ్చిన తర్వాత అది నో మోర్ ఒక ముస్లిం యూనివర్సిటీ కింద మనం పరిగణించలేము. దాని పేరు ముస్లిం ఉండొచ్చుగాక. అలాగే మనకు బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది, అది హిందూ పేరుంది కానీ దానిలో హిందువులు మాత్రమే వెళ్ళాలని లేదు కదా, అది సెక్యులర్ యూనివర్సిటీ. ముస్లింస్ కూడా వెళ్తున్నారు, క్రిస్టియన్స్ వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. అలాగే దీనికి కూడా ఒక మత దృక్కోణంతో చూడకూడదు. మహమ్మద్ అలీ జిన్నా ఫోటోని ఎప్పుడో వాళ్ళు తీసేయవలసింది. మీరు పాకిస్తాన్ యూనివర్సిటీస్లో చూస్తే అక్కడ ఫండింగ్ ఇచ్చిన మన ఎందుకు తీసేయలేదంటారు? అది ఆనాటి పాలకుల యొక్క రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ వల్ల అలా జరిగింది. అది అపీస్మెంట్ పాలసీ. ఈ రోజు దాకా మనం దానివల్ల సఫర్ అవుతున్నాం. మనం జిన్నా అన్న వ్యక్తిని ముస్లింగా చూడకూడదు, జిన్నా అన్న వ్యక్తిని భారత వ్యతిరేకిగా చూడాలి. మీరు పాకిస్తాన్లో కనుక భారత దేశానికి సంబంధించిన గౌరవం ఉన్న ముస్లింస్ పేరు తలుచుకుంటే మీరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఫ్రాంటియర్ గాంధీ పేరు ఎందుకు మీరు మాట్లాడరు? ఆయనని పాకిస్తాన్లోనే జైల్లో పెట్టి ఆయన్ని చిత్రహింసలు చేశారు.
మనం భారతరత్న ఇచ్చాం ఆయనకి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని మన ఇండియన్ ముస్లిమ్స్ ఎందుకు ఆయన్ని అడాప్ట్ చేసుకుని ఆయన్ని గౌరవించారు వీళ్ళు? ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్ ఎందుకు చేయరు? అలాగే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ముస్లిమ్స్ కి మనకు సంబంధించి ఒక ఐడియలిస్ట్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైనా కనుక అండమాన్ సెల్యులర్ జైలుకి వెళ్తే భారతదేశం కోసం త్యాగం చేసిన వాళ్ళల్లో అక్కడ ముస్లిమ్స్ పెషావర్ నుంచి తర్వాత సియాల్కోట్ నుంచి అక్కడి నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఉరిదీయపడ్డ వాళ్ళ ఫోటోలన్నీ ఉన్నాయి. అందరూ ముస్లింసే వాళ్ళు, భారతదేశం కోసం స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ముస్లిం సపోర్టర్స్ ఎవరైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారో వాళ్ళలో ఒక్కరి పేరైనా తెలుసా వాళ్ళకు? ఓకే. అలాగే అష్రఫుల్ ఖాన్ తీసుకోండి మీరు, వీళ్ళందరూ ఎంత త్యాగం చేసి దేశం కోసం పోరాడారు, వాళ్ళని వదిలేసి వీళ్ళు జిన్నాను పట్టుకుంటున్నారంటే ఆ భావజాలంలో ఉన్న వేర్పాటువాదాన్ని మనం చూడాలి. ఓకే శశిధర్ గారు, జిన్నా అనే వ్యక్తి ఒక ముస్లిమా హిందువా కంటే భారతదేశ వ్యతిరేకయా కాదా? ఇక్కడ పాయింట్ ఒకటే ఒకటి సింపుల్ గా, పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఎంటిటీకి సంబంధించిన వ్యక్తి అన్నప్పుడు ఆయన చిత్రపటం ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ వచ్చింది, ఇప్పుడు క్వశ్చన్ చేయడం కూడా తప్పు అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే చదువుకున్న వ్యక్తి కాబట్టి 1938లో ఆయన ఇక్కడే ఈ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి ఆయన ఫోటో పెట్టడంలో తప్పు లేదు అని అంటున్నారు. తప్పేంటి? అక్కడ చదువుకున్న వ్యక్తి ఫోటో ఉండకూడదు అంటే ఏంటి సమాధానం? అసలు బేసిక్ ప్రశ్న, మహమ్మద్ అలీ జిన్నా స్వతంత్ర సమరయోధుడా కాదా అంటే చాలా స్పష్టంగా చరిత్ర ఆయన స్వతంత్ర సమరయోధుడు కాదు. బ్రిటిష్ వాళ్లకు తొత్తుగా వండుకుంటూ ఈ దేశాన్ని టూ నేషన్ థియరీని ముందుకు తీసుకెళ్ళి భారతదేశాన్ని ముక్కలు చేయాలని కుట్ర పన్నినటువంటి ఒక దేశద్రోహి మహమ్మద్ అలీ జిన్నా. మనం ఈరోజు ఆయన స్వతంత్ర సమరయోధుడు అనడమే తప్పు. ఈరోజు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లోపల మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటం ఉండాలి అని వాదించేటువంటి వాళ్ళు, మహమ్మద్ అలీ జిన్నా స్వతంత్ర సమరయోధుడు అనేటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం మీరు ఈ దేశంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు మహమ్మద్ అలీ జిన్నాకు జైగొట్టాలనుకుంటే పోండి పాకిస్తాన్కి పోయి జైగొట్టుకోండి, ఎవరికేం ఆబ్జెక్షన్ లేదు. కానీ ఈ దేశద్రోహి, ఈ దేశాన్ని మతం పేరు మీద రెండు ముక్కలు చేసినటువంటి వ్యక్తి, లక్షలాది మంది రక్తాన్ని ఈ దేశంలో ఒక పక్కన త్రివర్ణ పతాకం ఎగురుతుంటే అదే సందర్భం లోపల లక్షలాది మంది హిందువుల యొక్క రక్తాన్ని ఏరులై పారించినటువంటి ఒక వ్యక్తిని ఇవాళ దేశం నడిబొడ్డున మీరు యూనివర్సిటీ లోపల జైగొట్టా అంటే మేము ఒప్పుకునేటువంటి సమస్య లేదు, మీరు వెళ్ళిపోండి. ఇవాళ ఒక రకమైనటువంటి కుట్రలకు మొదటి నుంచి కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ దేశ వ్యతిరేకదానికి కేంద్ర బిందువుగా ఉన్నది. అసలు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపననే ఒక కుట్రపూరితంగా ప్రారంభమైంది. ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఈ దేశంలో జరిగిన తర్వాత 1875 లోపల అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి అంకురార్పణ జరిగింది. సయ్యద్ అహ్మద్ ఖాన్ మొట్టమొదటిగా టూ నేషన్ థియరీని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి, ఆ రోజున మహమ్మదేన్ ఆంగ్లో కాలేజ్ పేరు మీద ప్రారంభం చేసినటువంటి సంస్థ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెంది ఈ మహమ్మద్ అలీ జిన్నా లాంటి వాళ్ళు, అదేవిధంగా షేక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు, గ్రేట్ కలకత్తా కిల్లింగ్ పేరు మీద హిందువులను ఊచకోత కోసినటువంటి సహరవర్ది లాంటి అనేక మంది వ్యక్తులకు కేంద్ర బిందువుగా ఉండి ఈ దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించినటువంటి కేంద్రంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కొనసాగింది. ఇవాళ కూడా ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇవాళ మాకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ అని. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్రం నుంచి నిధులతో నడిచేటువంటి సంస్థ, అవును సంస్థ అది. అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది కుహానా సెక్యులర్ వాదులు వాదిస్తూ ఉంటారు, మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తప్పుదారి పట్టిస్తందుకు ఇవాళ ఈ వివాదాన్ని. అసలు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లోపల ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండదు, వాళ్ళకి సీట్లు ఇవ్వరు. ఓకే, ఒక పక్కన కేంద్ర నిధులతోటి నడిచేటువంటి సంస్థ, కేవలం ఒక మత ప్రాతిపదికన ఇవాళ వాళ్ళు మైనార్టీ స్టేటస్ కావాలని చెప్పేసి కేవలం ముస్లింల సొత్తు అని చెప్పి నడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ దేశ ద్రోహి చిత్రపటం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఈ జిన్నా చిత్రపటాన్ని ఉంచడం దాంట్లో తప్పేముంది అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. హర్యానాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే దీనిపై రెస్పాండ్ అవుతూ అందులో తప్పేముంది, ఒక స్వాతంత్ర సమరయోధుడి ఫోటోనే పెట్టుకుంటే తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకుంటుందా? చిన్న బ్రేక్ తర్వాత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారండి భారత్ టుడే.